దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం 2వ తెస్సలొనికయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమ, మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. మనం నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన దేవునిగానే ఉన్నారు. ఇప్పుడు మన పక్షాన నమ్మకమైన వాడు నమ్మదగిన దేవుడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు, ఆయన నమ్మదగిన దేవుడు. కనుక ఈ నమ్మదగిన దేవుడు మనకు చేసే మన పని ఏంటంటే, ఆయన్ని మనం నమ్ముకున్న కారణాన మన జీవితాలకు ఆయన స్థిరతనిస్తాడు. జీవితాన్ని స్థిరపరిచేవాడు దేవుడేనండి. మనం చేస్తున్న ప్రయత్నాల వల్ల, మన పనుల వల్ల మనం స్థిరపరచబడలేము. మన జీవితాన్ని ఆయనే స్థిరపరచగలడు. దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 26వ అధ్యాయంలో మనం 15వ వచనంలో చూస్తే, అక్కడ ఉజ్జియా అని ఒక రాజు మనకు కనిపిస్తాడు. అతడు స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం దేవుడు దయచేస్తూ వచ్చాడు. అతడు ఒక స్థిరతకు వచ్చే వరకు ఆశ్చర్యకరంగా దేవుడు అతనికి సహాయం చేస్తూనే వచ్చారు. ఎందుకండి దేవుడు అతనికి అంత ఆశ్చర్యకరంగా సహాయం చేస్తూ అతని జీవితాన్ని స్థిరపరిచాడంటే, అతని గురించి మనం 5వ వచనంలో చూస్తాం. అతడు యెహోవాను ఆశ్రయించాడు. అతడు యెహోవాను ఆశ్రయించాడు, అదే అతడు చేసిన మంచి పని. యెహోవాను నమ్ముకున్నాడు, యెహోవాను ఆశ్రయించాడు. దేవుణ్ణి అతడు ఆశ్రయించినంత కాలం అతనికి దేవుడు సహాయం చేస్తూ అతన్ని వర్ధిల్ల చేస్తూ స్థిరపరిచాడు. ప్రియ దైవ జనాంగమ, దేవుణ్ణి నమ్ముకున్న మనందరినీ కూడా దేవుడు అంతకంతకు వర్ధిల్ల చేస్తూ మన జీవితాలకు స్థిరతనిస్తాడు ఖచ్చితంగా. అంత మాత్రమే కాదు, మనల్ని పాడు చేయాలనుకుని దుష్టుడు వెంటాడుతూ ఉంటాడు. ఆ దుష్టత్వం నుండి ఆయన ఎప్పటికప్పుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవడిని మృంగుతునాని వెతకుచూ తిరుగులాడుతూ ఉన్నాడు. ఆ విరోధైన అపవాది అదుష్టుడు మనల్ని దెబ్బతీయాలని విస్తృతంగా ప్రయత్నం చేస్తున్న ఈ దినాలలో దేవుడు మనల్ని కాపాడుతాడు ఆ దుష్టత్వం నుండి. దావీదును కాపాడింది దేవుడే కదా. దుష్టుడు సౌలు రాజులో దూరి ఆ సౌలు రాజు ద్వారా దెబ్బతీయాలి, నాశనం చేసేయాలి, లేకుండా చేసేయాలి దావీదును అని 14 సంవత్సరాలు దుష్టుడు దుష్టత్వం చూపుతూ దావీదును చంపాలని ప్రయత్నం చేసిన దేవుడు దావీదును కాపాడుతూనే వచ్చారు. దావీదు ప్రాణాలని సౌలు రాజు చేతికి అప్పగించలేదు, కానీ 2-3 సార్లు సౌలు రాజు చేతి ప్రాణాలని దావీదు చేతికి దేవుడు అప్పగించాడు. ఎన్నో పర్యాయాలు, ఎన్నో విధానాలుగా దేవుడు దావీదును కాపాడుతూ వచ్చాడు. ఆయన అరణ్యాల్లో ఉన్నాడు, కొండ గుహల్లో ఉన్నాడు. ఏ సర్పాల వల్ల హాని జరగకుండా, ఏ జంతువుల వల్ల హాని జరగకుండా, ఏ మనుషుల వల్ల హాని జరగకుండా ఎప్పటికప్పుడు దావీదును కాపాడి ఆ దుష్టత్వం నుండి కాపాడుతూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, దావీదును దేవుడు స్థిరపరిచాడు. ఎలాగంటే, ఏ దేశములైతే అతన్ని లేకుండా చేయాలని దుష్టుడు అనుకున్నాడో ఆ దేశానికే అతన్ని రాజుగా దేవుడు చేశాడు. రాజు మాత్రమే కాదు, చక్రవర్తిగా దేవుడు చేశాడు అతన్ని. 40 సంవత్సరాలు అద్భుతమైన పరిపాలన చేసే రాజుగా దేవుడు అతన్ని స్థిరపరిచాడు. ప్రియ దైవ జనాంగమా, జీవితాల్లో స్థిరత లేక ఎప్పటికప్పుడు దుష్టులు దెబ్బ కొడుతూ ఉంటే, ఆ దెబ్బలు తింటూ ఇబ్బంది పడుతూ ఉన్నారా? ఆ దుష్టత్వం నుండి దేవుడే మిమ్మల్ని కాపాడునుగాక. మీ జీవితాల్లో పడుతూ లెగుస్తూ ఉన్న మీ పరిస్థితులను ఆయన స్థిరపరచునుగాక. ఈ వాగ్దానం మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక.
ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, నీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. జీవితాన్ని స్థిరపరిచేవాడు నీవే, కాపాడేవాడు మీరే తండ్రి. మిమ్మల్ని నమ్ముకుంటే మీరు కాపాడతారు దుష్టత్వం నుండి. మిమ్మల్ని నమ్ముకుంటే ఖచ్చితంగా జీవితాలకు స్థిరతనిస్తారు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో దయచేసి మీరు నెరవేర్చి కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పర్లకు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.